లొల్లినండి, కట్నం తీసుకుంటే డిగ్రీ రద్దు, తెలంగాణలో కేరళ తరహా విధానం, రాష్ట్ర మహిళా కమిషన్ కు ప్రతిపాదన, విధి విధానాలపై కమిషన్ లో కసరత్తు, కట్నం తీసుకోబోమని హామీ పత్రం ఇస్తేనే కేరళలో విద్యార్థులకు వర్సిటీలో అడ్మిషన్. సో కట్నం తీసుకోవద్దంట, మరి తీసుకోకుండా ఉండే విధంగా చేసుకుంటుంది. నేను వరకట్నం తీసుకోను, ఇవ్వను, ప్రోత్సహించను. ఇది కేరళలో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ సమయంలోని ప్రతి విద్యార్థి ఇవ్వాల్సిన హామీ. ఈ మేరకు స్వీయ అంగీకార పత్రంపై విద్యార్థులు సంతకం చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు తల్లిదండ్రులు సంతకం కూడా తీసుకున్న తర్వాత విద్యార్థుల యూనివర్సిటీలో, కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. భవిష్యత్తులో వరకట్నము ఈ విధంగా అడిగినా తీసుకున్నా పోలీసులతో పాటు యూనివర్సిటీకి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై వర్సిటీ వాస్తవాలు తెలుసుకొని నిజమైతే డిగ్రీ రద్దు చేస్తుందంట. ఇది కేరళలోని గవర్నర్ అరీఫ్ అహ్మద్ 2 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఒక కొత్త స్కీమ్ అనమాట. సో రీసెంట్ గా ఉమెన్ అండ్ మెన్ ఇండియా సర్వేలోని 2022లో గృహహింస కేసులలోని తెలంగాణ 2వ స్థానంలో ఉందంట. మొదటి స్థానంలో అస్సాం ఉంది, 3వ స్థానంలో ఢిల్లీ ఉంది. సో ఈ విధంగా జరుగుతుందని మనోళ్ళు కొత్తగా కట్నం గురించి డిగ్రీకి లింక్ చేసేసారు. అది సంగతి మరి. వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్.